సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై గోప్యత ఎందుకని టీడీపీ ఎంపీ కనకబెడల రవీంద్ర కుమార్ ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రిని కలిసి పోలవరం నిధుల గురించి అడిగామని చెప్పటం అనేక అనుమానాలకు తావిస్తోందన్న విభజన చట్టంలోని సమస్యలపై కేంద్రంతో మాట్లాడారు. ఢిల్లీ పర్యటన వ్యక్తిగత లాభం కోసమా రాష్ట్ర ప్రయోజనాల కోసమా అని కనకబెడల నిలదీశారు. ఎందుకంటే మీ వృత్తి అది కావచ్చు, లేదా మీ కల్చర్ అది కావచ్చు, మీ నాగరికత అది కావచ్చు, దానికి మేము తప్పటం మీ ఇష్టం. మీరు ఎందుకంటే మేము తిట్లు తింటాను కూడా మాకు అభ్యంతరం లేదు. ప్రజల కోసం పార్టీలో ఉన్నాం, పబ్లిక్ లైఫ్లో ఉన్నాం, విమర్శను స్వీకరిస్తాం, దేన్ని స్వీకరిస్తాం, సూచనలు స్వీకరిస్తాం, దానికి అనుగుణంగా మాలో ఉంటే తప్పులు సరిచేసుకుంటాం. అది మా పార్టీ క్రమశిక్షణ పద్ధతి, మా నాయకుడు మాకు నేర్పిన అలవాటు. మీరు కూడా తప్పులే, మీ నాయకుడు మీకు ఏ నేర్పితే మీరు అయ్యే అదే భాష మాట్లాడి మాకు అభ్యంతరం లేదు. కానీ మాకు ప్రజలకి సమాధానం చెప్పుకోవలసినటువంటి నైతిక బాధ్యత, రాజ్యాంగపరమైనటువంటి బాధ్యత మీకు ఉన్నది. ప్రజాస్వామ్యంలో మీరు ఉన్నారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వేచ్ఛని బూతులు తిట్టడం ద్వారా హరించి వేస్తామని మీరు అనుకున్నట్లయితే ఆ అధికారం ఎంతో కాలం నిలబడదు. అందుకని చాలా స్పష్టంగా మీ ద్వారా ఈ ప్రశ్నలన్నీ నేను ముఖ్యమంత్రి గారికి కానీ వారి సహచర మంత్రులకు కానీ లేదా ఆయనతో పాటు వచ్చినటువంటి సభ్యులకు కానీ, ఎందుకంటే ట్విట్టర్లో రోజు యుద్ధం చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే ఒక వృత్తిగా పెట్టుకున్నటువంటి కానీ